విజయనగరం జిల్లా గరివిడి మండలంలో ఉన్న మైన్స్ ను తెరిపించాలని మైన్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్ రమణ ఆధ్వర్యంలో గరివిడి ఆవగూడెం దేవాడ మైన్స్ కార్మికులు నిరసన తెలియజేశారు. గరివిడి గేట్ దగ్గర నుంచి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా చేపట్టారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజనుల పరిస్థితి మాత్రం మారడం లేదని మాజీ ఎమ్మెల్సీ అజయ్ శర్మ ప్రజారోగ్య వేదిక కార్యదర్శి టి కామేశ్వరరావులు అన్నారు. అనంతరం మండల తహసీల్దార్ వారికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు ఏ గౌరీనాయుడు మాట్లాడుతూ మండలంలో మూసి ఉన్న మైన్స్ ను వెంటనే తెరిపించాలని ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. మైన్స్ లీజ్ పూర్తయిందని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మూసివేశామని లీజుదారులు పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు మరో 7 సంవత్సరాలు పొడిగించాలని ఉన్నా పట్టించుకోలేదన్నారు. ఈరోజు ఈఎస్ఐలో 24 గంటలు వైద్యం అందలేదన్నారు. సిబ్బంది పూర్తిగా లేరని నాణ్యమైన మందులను అందించట్లేదన్నారు. ఉపాధి కోల్పోయి సరైన వైద్యం అందక కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రమణ, మైన్స్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎస్ పాపినాయుడు, మైన్స్ కార్మికులు పాల్గొన్నారు. గరుడు మండలంలో దేవాడ ఆగుడం గరుడి మైన్స్ ఏవైతే ఉన్నాయో గతంలో ఆర్ఎంఎం అండ్ ఆర్పిఎస్ డిఎఫ్ఎన్ దాస్ కంపెనీకి 1960 నుంచి కూడా లీజు ఓనర్గా ఉండేది. అది కాస్త మార్చి 31తో లీజ్ అయిపోయిందని చెప్పేసి కార్యకలాపాలు పూర్తిగా నిలిపేసింది. దీని మీద ప్రత్యక్షంగా 500 మంది ఆధారపడి బతుకుతుండ్రు. పరోక్షంగా మరో 1500 మంది కార్మికులు కుటుంబాలు ఈ మైన్స్ ఏవైతే ఉన్నాయి ఈ మైన్స్ మీద జీవనాధారంగా బతుకున్న మైన్స్ మార్చి 31 నుంచి ఈరోజు వరకు కూడా ఈ కార్మికులకి మూసిన కాలానికి ఎటువంటి జీతం కానీ బచ్చాలు కానీ ఏమైనా సమస్య ఉపాధి లేక ఆకలి పడటంతో మనమలు మనం మాడిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కలుగు చేసుకోవడలేదు. ఈరోజు ఏదైతే ఆర్ఎంఎం ఆర్బిఎస్టీ డిఎఫ్ఎన్ దాస్ కంపెనీకి గత 50 సంవత్సరాలు ఇచ్చి మైన్ లీజ్కి ఇవ్వాలనేసి చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఇచ్చింది. లీజ్ ఇచ్చి 1980 నుంచి 1995 వరకు సుమారు 6 సంవత్సరాల 274 రోజుల పాటు గతంలో ఈ మైన్స్ లీజ్ కాలం ఉంది మైన్స్ మూసేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకి వ్యతిరేకంగా మైన్స్ మేనేజ్మెంట్ కోర్టులో హైకోర్టులోనే సుప్రీంకోర్టులో కేసు వేసి గెలుచుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా ఈ మైన్ లీజ్ ఏదైతే ఆర్ఎంఎం అండ్ ఆర్బిఎస్ డిఎఫ్ దాస్ కంపెనీ ఉందో దానికి ఒక 7 సంవత్సరాల పాటు అదనంగా కొనసాగించవలసిన పరిస్థితి ఉన్నది. ఇదే విషయం సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దానికి అనుగుణంగానే కేంద్ర మైన్స్ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వాలకు డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకాలం పాటు దాన్ని తాత్సారం చేస్తుంది. దానివల్ల మైన్స్ పనులన్నీ మూతపడిపోయాయి. మూతపడిపోవడం వల్ల ఈ కార్మికులందరూ ఉపాధి లేక రోడ్లు పడ్డాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఉత్తర్వులకు అనుకూలంగా ఈ మైన్స్ని లీజును పునరుద్ధరించి ఈ కార్మికులు ఆదుకోవాలని డిమాండ్ చేస్తాం. అట్ ది సేమ్ టైం ఈఎస్సీలో కూడా అనేక సమస్యలు టెస్ట్ వేసి మందులు దొరకడం లేదు, డాక్టర్ అందుబాటులో ఉండడం లేదు, రిఫరల్ చేస్తే రిఫరల్ ఆసుపత్రిలో వైద్యం అందడం లేదు, తగినంత మంది సిబ్బంది లేదు. కరోనా కాలంలో కార్మికులకు అందరికీ అసలు కరోనా పరీక్షలు ఈఎస్సీ ద్వారా నిర్వర్తించాలి. ఎందుకంటే మా కంట్రిబ్యూషన్తో ఏదైతే మేము ఈఎస్సీకి వైద్యం కోసం కేటాయిస్తున్న డబ్బులు ఆ డబ్బులు ఉపయోగించి వేలాది కోట్ల రూపాయలు ఇవాళ స్కాములు చేసి తినేస్తారు తప్ప కార్మికులకు సరైన వైద్యం అందడం లేదు. ఈ 2 సమస్యల మీద మేము ఈరోజు ప్రదర్శనగా వెళ్ళి ఈఎస్సీ దగ్గర అలాగే ఎంఆర్ఓసీ దగ్గర ధర్నా చేయాలని నిర్ణయం చేశాం. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కారం చేయకపోతే ముఖ్యంగా మైన్స్ లీజులో లీజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆర్డర్ ఆ ఆర్డర్ ప్రకారంగా ఎంటనే లీజులు పునరుద్ధరించి ఈ మైన్లన్నీ తెరిపించి ఆ రోడ్ను పడిన కార్మిక కుటుంబాలు ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేకపోతే వచ్చే నెల 8వ తారీఖున కలెక్టరేట్ దగ్గరికి మా కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున
ఇల్లు ముట్టడి చేస్తారని తెలియదు.